హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ ఈ వీడియోలో మనం ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ అంటే రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి రేంజ్ ఎలా ఉంది అదేవిధంగా రెండు స్టాక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో మనం ఇప్పుడు నిఫ్టీ డైలీ క్యాండస్టిక్ చార్ట్ చూద్దాం ఈ రోజు మనకి లోయర్ లెవెల్ నుంచి బాగా సపోర్ట్ తీసుకొని హై కొంచెం హైయర్ లెవెల్ లో క్లోజ్ అయింది సో ఓవరాల్ గా చూస్తే మనకి మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ లాస్ట్ లో క్లోజ్ అయినా కానీ బట్ మనం లోయర్ లెవెల్ నుంచి చూసుకుంటే మంచి రికవరీ వచ్చింది లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఒకసారి టెక్నికల్గా మనం చార్ట్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సో మనకి ఇక్కడ గతంలో కూడా చాలా సార్లు అనుకున్నా మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ సెవెంటీన్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సో ఈ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితేనే కొంత వీక్నెస్ ఉండొచ్చు దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా కొంచెం మొమెంటం ఉండొచ్చు అని సో ఈ రోజు డేలో మాత్రం దానిలో ఆ లెవెల్ని బ్రేక్ అయి కింద ట్రేడ్ అయింది కానీ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మనకి మంచి రికవరీ చూసాం లోయర్ లెవెల్ నుంచి అంటే దాదాపుగా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఆ కైండ్ ఆఫ్ లెవెల్స్ నుంచి సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ దాదాపుగా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ పాయింట్స్ ర్యాలీ లోయర్ లెవెల్ నుంచి చూసాం అంటే లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు ఒక బయింగ్ ఇంట్రెస్ట్ కనపడింది మార్కెట్ లో కొంచెం హైలో క్లోజ్ అయింది ఇప్పుడు ఎల్లుండి మనకి మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒలటాలిటీ ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మన లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తే మనకి ఇండియా వీక్స్ పెరుగుతూ ఉంది సో నార్మల్గా కూడా మార్కెట్లో ఒలటాలిటీ పెరుగుతుంది ఇంట్రాడే ఒలటాలిటీ ఈరోజు చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు రేపు కూడా కొంత ఇంట్రాడే ఒలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు ఎక్స్పైరీ దృష్టిలో పెట్టుకొని సో ఇప్పుడు ఉన్న సెనారియోలో మనకి రేంజ్ మాత్రం ఎక్కడ బ్రేక్ కావట్లేదు మనకి అరౌండ్ సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ లెవెల్స్ నుంచి హైయర్ లెవెల్లో సెవెంటీన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎయిటీన్ థౌసండ్ సో ఈ లెవెల్స్ మాత్రం ఎక్కడ మనకి బ్రీచ్ కావట్లేదు ఇంట్రాడెవలటాలిటీ అనేది కామన్ గా ఉంటూనే ఉంటుంది ఎక్స్పైరీ దగ్గరలో సో మనకి దాన్ని ప్రాపర్ గా మనం అనలైజ్ చేసుకొని చేస్తే మనకి నిఫ్టీలో ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే మనం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు ట్రెండ్ వైజ్ గా ఎక్కడ ట్రెండ్ లూజ్ కాలేదు హైయర్ ట్రెండ్ లోనే ఉంది ట్రెండ్ వైజ్ గా అప్ ట్రెండ్ లోనే ఉంది మార్కెట్ అండ్ మనకున్న కీ లెవెల్ చూస్తే సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ దగ్గర ఉంది మీరు ప్రతిరోజు కీ లెవెల్ నోట్ చేసుకొని మీరు దాన్ని ఒక అబ్జర్వ్ చేస్తా ఉంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ట్రెండ్ ఎలా మూవ్ అవుతుంది అనేది అండ్ అదే విధంగా రేంజ్ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ నుంచి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండే స్టిక్ ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ లెవెల్స్ లో మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఈ రోజు కొంచెం డౌన్ లెవెల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది కూడా మంచి సపోర్ట్ తీసుకుంది లోయర్ లెవెల్ లో అరౌండ్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆ ప్రాంతంలో మాత్రం మంచి సపోర్ట్ తీసుకుంది ఈరోజు క్యాండిల్ చూసినా గానీ మనకి లోయర్ లెవెల్ ఒక సపోర్ట్ లైన్ లాగా అయితే మనకి చాలా ఇంపార్టెంట్ థర్టీ సెవెన్ థౌసండ్ నైన్ ట్వంటీ ఆ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది ఇప్పుడు ఇది కొంచెం అప్ మూమెంట్కి కి కాకపోతే మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది రేపు రెండు రోజులకి ఎక్స్పైరీ వరకు కూడా సో ఆ లెవెల్స్ లో కొంచెం కాల్ రైటింగ్ హెవీగా ఉంది కాబట్టి అక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది ఒక లోయర్ రేంజ్కి వచ్చినప్పుడు మాత్రం మనకి దీంట్లో బయింగ్ ఆపర్చునిటీనే కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా లోయర్ లెవెల్స్ వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఒక బయింగ్ అప్రోచ్ లో ఉండొచ్చు ఓవరాల్ గా చూస్తే మనకి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ జీరో ఫోర్ దగ్గర మనకి లెవెల్ ఉంది అదే విధంగా రేంజ్ వచ్చి థర్టీ ఎయిట్ సిక్స్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వరకు బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కనపడుతుంది సో రెండు స్టాక్స్ చూద్దాం మూమెంటంలో ఉన్న స్టాక్స్ ఇవి ఇది టైటాన్ టైటాన్ లో మనం లాస్ట్ మంచి ర్యాలీ చూసాం ఇక్కడ కన్సాలిడేట్ అవుతా ఉంది అయితే లాస్ట్ కొన్ని రోజులు కన్సాలిడేట్ అయిన తర్వాత ఈ రోజు కొంచెం మొమెంటం క్యాండిల్ కనపడింది సో ఇది ఈ హైని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడింది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఈ క్యాండిల్ హై ఉంది ఈ హై ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి దీంట్లో సో దీంట్లో మనం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని మనకి ఎంట్రీ పాయింట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా మైనర్ పుల్ బ్యాక్ వస్తే అరౌండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రాంతంలో అనేది థర్టీ రూపీస్ డౌన్ సైడ్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఇది పొజిషనల్ ట్రేడింగ్ కోసం చేయాలి ఇంట్రాడే కోసం కాదు ఇంట్రాడేకి మెథడ్ వేరే ఉంటుంది డిఫరెంట్ సెనారియో చూస్ చేయాల్సి ఉంటుంది బట్ మనకి ఎంట్రీ మాత్రం ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రాంతంలో ఒక మనకి మంచి మంచి ఎంట్రీ ఇవ్వచ్చు ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ మేబీ వన్ వీక్ మాక్సిమం టైం ఫ్రేమ్ పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి స్టాప్లాస్ మాత్రం ఈ క్యాండిల్ కన్నా కింద అరౌండ్ ఒక ఫిఫ్టీ రూపీస్ స్టాప్లాస్ ఉంటుంది సో ఇది ఫర్దర్ గా మూమెంటం అయితే మనకి ఇక్కడి నుంచి ఇప్పుడు టూ వన్ థర్టీ ఉంది ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా హయ్యర్ సైడ్కి వెళ్లే ఉన్నాయి అంటే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు కూడా ఇది పైకి వెళ్లొచ్చు టూ హండ్రెడ్ అండ్ థర్టీ అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ జోన్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు సో ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి సో ఒక ఫిఫ్టీ రూపీస్ లాస్ త్రీ టైమ్స్ అండ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనం ప్రాఫిట్ కోసం దీంట్లో చూడొచ్చు వన్ ఇస్ టూ త్రీ రిస్క్ రివార్డ్ సో టైటాన్ లో మనకి ఆపర్చునిటీ ఉందని చెప్పొచ్చు ఇది మనం స్ట్రిక్ట్ గా లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయొచ్చు టైటాన్ అదేవిధంగా ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి పిఎన్బిలో ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు లాంగ్ సైడ్ కి సో ఇక్కడ మనకి ఈ రోజు ఆల్మోస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ లో మంచి మూమెంటం చూసాం ఇది రాబోయే కొన్ని రోజులు ఇది కొంచెం మూమెంటం ఉండొచ్చు టోటల్గా పబ్లిక్ సెక్టర్లో బిహెచ్ఎల్ కానివ్వండి ఆర్ఐసి కానివ్వండి తర్వాత పబ్లిక్ సెక్టార్ కొన్ని బ్యాంక్స్లో కెనరా బ్యాంక్ వీటిల్లో కూడా కొంచెం మూమెంట్ కనపడవచ్చు అప్పర్ సైడ్ కి బిఈల్ ఒకటి వీటన్నింటిలో కూడా కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇప్పుడు దీంట్లో మనకి ఒక ట్రేడ్ ఆపర్చునిటీ కనపడుతుంది ఇక్కడ మనకి చూస్తే ఈ మంత్లీ పిఓట్ లెవెల్ ఉండి థర్టీ సెవెన్ రూపీస్ ఎయిటీ పైసా దగ్గర అక్కడ సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కొంత సెల్లింగ్ వచ్చేసి మళ్ళీ ఆ లెవెల్ రీటెస్ట్ చేసింది మల్టిపుల్ టైమ్స్ సో ఇప్పుడు ఈ రోజు కొంచెం మొమెంటమ్ క్యాండిల్ ఇది అండ్ వాల్యూమ్ కూడా బాగా ఉంది దీంట్లో అండ్ ఫ్యూచర్స్ డేటా తీసుకున్నా కానీ మనకి కొంచెం లాంగ్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్లో సో దీన్ని కొంచెం మనం ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు దీంట్లో మనకి ఒక ఎంట్రీ పాయింట్ ఎగ్జాక్ట్గా మనం ఎంట్రీ పాయింట్ అనుకుంటే ఈ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవచ్చు అండి ఇప్పుడు థర్టీ నైన్ ఫిఫ్టీన్ పైసా ఉంది సో అరౌండ్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ సో థర్టీ ఎయిట్ ఫిఫ్టీ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ పైసా ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ పైసా దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు దీంట్లో మనం టార్గెట్ మళ్ళీ ఫార్టీ టూ రూపీస్ వరకు దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు థర్టీ ఎయిట్ ఫిఫ్టీ తీసుకొని మనం ఒక టూ రూపీస్ టాప్ లస్ ఒక ఫోర్ రూపీస్ టార్గెట్ లాగా పెట్టుకొని షార్ట్ టర్మ్ మేబీ త్రీ ఫోర్ డేస్ కోసం దీన్ని మనం ఒక ట్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో సో పిఎన్బి అదేవిధంగా మనకి టైటాన్ లో కొంచెం లాంగ్కి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అని చెప్పొచ్చు అండ్ ఓవరాల్ గా ఫార్మా బాగా డౌన్ ఉంది సో ఈ సెక్టార్లో ఫార్మా సెక్టార్లో రాబోయే రోజుల్లో కొంచెం అప్ సైడ్ మూమెంట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి రాబోయే కొన్ని రోజులకి లూపిన్ సన్ ఫార్మా ఇట్లాంటి స్టాక్స్లో తర్వాత క్యాడిలా హెల్త్ రెడ్డి ల్యాబ్ కానివ్వండి తర్వాత దివీస్ ల్యాబ్ ఇవన్నీ కూడా బాగా డౌన్ అవుతున్నాయి ఇప్పుడు సో కొన్ని రోజులు ఆగితే మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్స్ దొరుకుతాయి ఆ ఎంట్రీ పాయింట్స్ ఉన్నప్పుడు మనం దాంట్లో ఫార్మా లో కొంచెం నెక్స్ట్ మంత్ మనకి కొంత మొమెంటం కనపడచ్చు అనిపిస్తుంది ఫార్మా గా ఓవరాల్గా సెక్టార్గా చూస్తే ఫార్మాలో నెక్స్ట్ మంత్ మనకు కొంచెం మొమెంటం రావచ్చు ఇప్పుడు రియాలిటీ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హౌసింగ్ ఫైనాన్స్ వీటిలో కొంచెం పాజిటివ్ మూమెంటం కనపడుతుంది అదేవిధంగా ఆటో సెక్టార్లో కూడా పాజిటివ్ మూమెంటం కనబడుతుంది రాబోయే ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి సో ఆటో లో కూడా కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉండొచ్చు నెక్స్ట్ మంత్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కొన్ని రెండు స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ప్రతిరోజు చూసినట్టే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో